Hi friends, welcome back to my channel Telugu Beauty and Health Tips. Back na padukunnaru my husband anamata. Eppudu tips tho cheppedanni bore kottesindi naaku. Assalu aithe intlo pane avvatledandi. Adi naa samasya kaadu, andaru aadavaalluku vachina pedda samasya anamata. Nijanga first aadavaallandarni teeskelli quarantine lo vestene chaala best anipistundi. Endukante ee vantalu chese pani maaku baaga tapputundi. నిజంగా అండి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా కుకింగ్ 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 చేసి మేము ఒక 4-5 కుకింగ్ ఛానల్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. అంత డిఫరెంట్, అంటే బోర్ కొట్టకూడదు అన్నమాట వాళ్ళకి. మళ్ళీ పులిహారలు పొంగళ్ళు కాదు, డిఫరెంట్గా కేక్స్ చేయాలి, డిఫరెంట్గా సమోసాలు చెయ్యాలి, డిఫరెంట్ పిజ్జాలు, డిఫరెంట్ బర్గర్లు. నిజంగా మనం వీళ్ళు రెస్టారెంట్లకు వెళ్తే కూడా ఇంత తినరేమో నాయన. ఈ క్వారంటైన్, ఈ లాక్డౌన్ టైంలో ఆడవాళ్ళని బాగా వాడేసుకున్నారనమాట ఇంట్లో వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ లాక్డౌన్ టైంలో మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు అనే నేను ఎలా ఎంజాయ్ చేశాను ఈ 1 మంత్, మేబీ 1 మంత్ ఉందా, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడు యూట్యూబ్లో అండి ప్రతిరోజు ఒక వీడియో షేర్ చేసేదాన్ని, పీసీఓడి గురించో, వెయిట్ తగ్గటం గురించో. బట్ ఈ టైము స్టార్ట్ అయింది, ఆ పాప ఆ బాబు అస్సలు పక్క కథలు ఇవ్వరనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆడవాళ్ళకి ఒక బద్ధకం అనేది వచ్చేసింది. ఎందుకంటే మామూలుగా నార్మల్గా అయితే నేను 5 కల్లా లెగుస్తానమాట. లెగిసి మా పాపకి మా హస్బెండ్కి బాక్స్ పెట్టి పంపించేస్తాను. ఇంకా అంత ఫ్రీ అవుతామన్నమాట. వీడియోలు చేసుకొని మనకి ఇష్టమైన జనాలకు ఉపయోగపడే వీడియోలు చేసుకుంటాం. బట్ ఇప్పుడు లెగవటంతో ఈ కొట్టుకుంటారు చూసారా ఇంట్లో పిల్లలు, దానికే 1-2 గంటలు టైం సరిపోతుంది. మార్నింగ్ కొట్టుకొని ఇళ్ళంతా చిందరవందర చేస్తారు. ఇవన్నీ సర్దుకోవాలంటే 1 గంట టైం పడుతుంది. మార్నింగ్ రోజు తిన్నవి తిండ్రు, ప్రతిరోజు ఒక స్పెషల్ చేయాలి. ప్రతిరోజు ఇంట్లో ఉన్నప్పుడు 2-3 కూరలు చేయాలి, మళ్ళీ 3 అయితే చాలు. ఈవినింగ్ ఏం స్నాక్స్ చేస్తున్నావు, డిఫరెంట్ స్నాక్స్ కావాలని చెప్పేసి అడుగుతారు. అండ్ నైట్ అయితే పడుకునేసరికి మేబీ 1 కూడా అవుతుందండి. నిజంగా మా బాధ ఈ లాక్డౌన్ టైంలో ఎంత బాధగా ఉందంటే మా లేడీస్కి. అండ్ ఈరోజు కూడా నేను రెడీ అవ్వకుండా నా ఉన్న ఫేస్తోనే ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, సరే వీళ్ళు ఇంట్లో ఉన్నారు ఏమైనా హెల్ప్ చేస్తారా అనుకుంటే, వీళ్ళకి కొత్తగా ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు. ఇక్కడ ఒక ముచ్చట చెప్తాను నేను, ఆన్లైన్ క్లాసెస్ చెప్పారు. ఒకడికి జ్వరం వస్తుంది, అందులో ఒకడేమో కెమెరాని అటు తిప్పుతాడు ఇటు తిప్పుతాడు, చేతిలో పబ్జీ గేమ్ ఆడుకుంటాడు. ఒక క్వశ్చన్ చెప్పరా అని ఒక వైవా అడిగితే వాడు ఆలోచించి కనెక్షన్ కట్ చేస్తాడు. ఈ మా హస్బెండ్ కష్టాలు అన్నమాట. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారండి, ఏమీ యూజ్ లేదు. వాళ్ళు ఏ బుక్లోనో చూసుకొని ఫిల్ చేస్తారు ఫామ్ అంతా. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం వల్ల దెర్ ఈజ్ నో యూజ్. మొత్తానికి ఈ కరోనా మాత్రం మన కొంపలు ముంచేసిందండి. చెప్తున్నాను కదా, ఆడవాళ్ళకి నీరసం వచ్చేసింది, వండి పెట్టి నీరసం వచ్చేసింది. ఈ మగవాళ్ళకి పెళ్ళాల మొహాలు 24 గంటలు చూసి వాళ్ళకి రక్త వచ్చింది. ఈ ఇంట్లో తిని ఏం చేయాలో అర్థం కాక చదువుకోలేరు, టీవీలు చూడలేరు, పిల్లలకు కూడా పిచ్చి వచ్చేస్తుంది. ప్రజెంట్ మొత్తానికి అందరినీ పిచ్చోళ్ళని చేసింది ఈ కరోనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రజెంట్ అయితే ఈ మందు బాబులుని ఓపెన్ చేశారండి. నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ జగన్ ఇలా ఓపెన్ చేయటం ఎంతవరకు కరెక్టు? అందులో ఇప్పుడు సపోజ్ ఒక క్యూ మొత్తం నిలబడుతున్నారండి, ఆ క్యూలో ఒక్కడికన్నా కరోనా వస్తే ఇంతమందికి వస్తుందా లేదా? అండ్ ఈ మందు సప్లై చేసేవాడికి అంటిస్తే చాలు ఇంకొక 5-6 నెలల పాటు మా ఆడవాళ్ళకి చేతిలో పెద్ద పని పెట్టారనమాట ఈ గవర్నమెంట్. వీళ్ళకి వచ్చే ఆదాయం ఏమో కానీ మా బుర్రలు పోతున్నాయండి ఇంట్లో. మీకు థంబ్నైల్ చూసారు కదా, అది ఇందాక నేను మా హస్బెండ్ పోట్లాడుకున్నప్పుడు ఫోటో అనమాట. ఎప్పుడు చేసే వీడియోలే, నాకే బోర్ కొట్టింది, అందుకని ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. మార్నింగ్ లెక్చర్ దగ్గర నుంచి ఈవినింగ్ వరకు పని సరిపోతుంది. అండ్ మీరు ఎలా ఉంది, మీకు ఎలా ఉంది? అండ్ నేను ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు అందరికన్నా ఎవరు బెస్ట్ చెప్పరా, చక్కగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు
కొత్తగా పెళ్ళైన వాళ్ళు చక్కగా వీళ్ళకి ఏంటంటే కొత్తగా పెళ్ళైనాక ఆఫీస్కి వెళ్ళిపోతారు హస్బెండ్స్. ఎప్పుడెప్పుడు వస్తారా మా హస్బెండ్ అని వెయిట్ చేస్తారు. మా భార్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతుంది అనుకుంటారు. కానీ ఏదైనా ప్రాబ్లం ఏంటండి, ఎక్కువ తింటే బోర్ కొట్టిద్దని ఎంత పెళ్ళాం దగ్గర ఎక్కువ ఉందా ఇసుకొచ్చేస్తుంది. అండ్ మన హస్బెండ్ దగ్గర ఉన్నా కూడా మనకి సేమ్ ఫీలింగ్ అనమాట, చూసి 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 బోర్ కొట్టేస్తుంది. సినిమాలు కూడా టీవీలో చూసి చూసి చూసిన సినిమానే చూసి వేసిన సినిమానే వేసి చాలా దొబ్బుతున్నాడు టీవీ వాడు కూడా. సీరియల్స్ లేవు, పాపం ఏదో ఆడవాళ్ళకు ఉండే ఒకే ఒక్క మార్గము సీరియల్స్, అవి కూడా లేకుండా చేశారు. మొత్తానికి అన్యాయం అనేది మా ఆడవాళ్ళకే ఎక్కువ జరిగింది అనుకుంటున్నాను. ఇంకా పిల్లలేమో పిలిస్తే రారు, ఇటు వంటగదిలోకి వెళ్తాం ఇటు పరిగెత్తారు. చిన్నపిల్లలు అయితే వాళ్ళ వీళ్ళిద్దరు తనుకుంటారు, మళ్ళీ వీళ్ళిద్దరిని ఈ అమ్మాయి అబ్బాయి ఉంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఫస్ట్ వీళ్ళిద్దరిని విడదీయాలి, ఇందులో ఇద్దరిలో ఒకళ్ళు కొడితే ఒకళ్ళు సెటరేట్ అయిపోతారు అనమాట. వీళ్ళిద్దరిని కొట్టాలి, ఒకళ్ళు సెటరేట్ అవుతారు. వీళ్ళకి వంటలు చేసి పెట్టాలి, ఇంట్లో అంట్లమ్మాయిని కూడా మాన్పించేసాం. అంతా కరోనా దయ. ఈ అంట్లమ్మాయిని మాన్పించేసాం కదా, అంట్లు కూడా కడుక్కోవాలి, బట్టలు కూడా ఉతుక్కోవాలి. అండ్ మొత్తానికి ఇదన్నమాట ఈ కరోనా ఎఫెక్ట్తో బలమైపోతున్న ఒక ఆడపిల్ల మనసులోని భావాలన్నమాట. ఈరోజు ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని పని సరిపోతుంది అబ్బా, నిజంగా బోర్ కొట్టేస్తుంది లైఫ్ అయితే. రోజు ఎక్కడో ఒక్క చోటకన్నా వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు నో. నేనైతే తెలుసా 3 నెలలైందేమో మా గొంతులోకి వెళ్ళి, రాత్రి పైకెక్కి మా గొంతు వైపు చూస్తే నాకు కరోనా నిలబడినట్టే కనిపిస్తుంది. వెళ్దామంటే ఇంక భయం. రెస్టారెంట్లకు వెళ్ళే వాళ్ళం, రెస్టారెంట్లు లేవు. మన బతుకంతా కరోనా మయమైపోయింది. ఎందుకో ఈ ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను చెప్పినవన్నీ మీ ఇంట్లో కూడా జరుగుతాయి. ఇద్దరు పిల్లలు ఉంటే కొట్టుకుంటారు, తింటూనే ఉంటాడు, మళ్ళీ కాఫీ అడుగుతాడు హస్బెండ్ గురించి, తాగుతూనే ఉంటాడు, మళ్ళీ టీ అడుగుతాడు, తింటూనే ఉంటాడు, మళ్ళీ బజ్జీలు అడుగుతాడు. పిల్లలు కూడా, అమ్మ ఈరోజు ఏం వెరైటీ చేస్తామమ్మా, అమ్మ ఇంకో గంటకి ఏం వెరైటీ చేస్తామమ్మా, ఏంటండి మాకు కష్టాలు, నిజంగా అండి చాలా బాధగా ఉంది, ఆడవాళ్ళ కష్టాలు తలుచుకుంటే మమ్మల్ని తీసుకెళ్ళి నిజంగా క్వారంటైన్లో పెట్టండి, మేము హ్యాపీగా ఒక్కరోజు పెట్టండి చాలు, చక్కగా రెస్ట్ తీసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అండి, ఎప్పుడూ నేను హెల్తీ టిప్సో బ్యూటీ టిప్సో చెప్తుంటాను కదా, బట్ ఈరోజు కూడా చెప్తున్నాను, మిమ్మల్ని ఈరోజు కూడా నేను వదిలిపెట్టను. ఈరోజు ఏంటి అంటే ఇమ్యూనిటీని బాగా బూస్టప్ చేసుకోండి. మన మోడీ గారు చెప్పారు కదా, కథా డ్రింక్ ట్రై చేయండి, లవంగాలు, ఇలాచి, జీలకర్ర, అల్లం, పుదీనాకు, నిమ్మరసం అన్నీ కలిపి చక్కగా మరిగించి అవి తీసుకోండి, ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అవుతుందంట. ఇది కావాల్సింది మీకు కదండి, ఆడవాళ్ళకి కావాలి. మా ఇమ్యూనిటీని ఇప్పుడు మేము బాగా బూస్టప్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మందు బాబులు దగ్గరండి చాలా బాధగా ఉంది నాకు, అందులో ఒక్కడికి వచ్చినా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా గుంటూరులో, మాది గుంటూరు, మా గుంటూరులో పరిస్థితి మరీ చాలా చాలా దారుణంగా ఉందండి. మా ఒక్క ఏరియా తప్పితే అన్నీ కూడా రెడ్ జోన్లే. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళటానికి లేదు, చుట్టాలు రావడానికి లేదు, బయటకు వెళ్ళటానికి లేదు. మొత్తానికి ఏదో ఇప్పుడు వరకు అయితే బండలు లాగేశాం, కానీ మేబీ ఇక ముందు కష్టమేనేమో అనిపిస్తుంది. చూద్దాం, ఏదైనా మన మంచి కోసమే కదా చెప్పింది. జస్ట్ కొన్ని ఆడవాళ్ళ కొంచెం ఫన్నీ ఫీలింగ్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇది ఎటువంటి నెగిటివ్గా తీసుకోవద్దు, అంత పాజిటివ్గా తీసుకోండి. అండ్ ఇంట్లో ఉంటే చక్కగా ఏదో ఒక పని చేయండి అబ్బా. మీ హస్బెండ్స్ని మాత్రం వదిలిపెట్టద్దు. నేను కూడా మా హస్బెండ్ ఇప్పుడిప్పుడే కొంచెం పనిలోకి లాగుతున్నాను. సెక్షన్స్ వేసుకున్నామండి, ఏం పర్లేదు. ఒక 2 డేస్ నుంచి మార్నింగ్ అయితే మా హస్బెండ్ చేత చేపిస్తున్నాను, టిఫిన్ సెక్షన్ అయితే మా హస్బెండ్ అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ అన్నము నాది, పిల్లలకి ఫుడ్డు నీళ్ళు అంత నాదనమాట. ఈవినింగ్ సెక్షన్ మాత్రం పెట్టివ్వటం మా హస్బెండ్ది. అంటే అన్నం పెట్టివ్వటం అంటే నేను మా బాబు దగ్గర కూర్చుంటాను, పళ్ళాల్లో పెట్టివ్వాలన్నమాట, అది మా హస్బెండ్ డ్యూటీ. కూరగాయలు తెచ్చి ఏదో పర్లేదు, నాకు మా హస్బెండ్ బాగానే హెల్ప్ చేస్తున్నారు. అండ్ మీ హస్బెండ్స్ కూడా మీకు హెల్ప్ చేస్తున్నారా లేదా నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీరు మీ పిల్లలకి సపోర్ట్ చేయండి, పాపం ఎంతవరకు వాళ్ళు లాగలేరండి, కొంచెం వాళ్ళ మీద దయ తలచండి. ఒక్కరోజన్నా వాళ్ళని రెస్ట్ ఇవ్వండి, రెస్ట్ ఇచ్చి మీరు మీ పిల్లలు, అంటే ఒక 5 ఇయర్స్ దాటిన పిల్లలు
మీ మదర్ని అలా కూర్చోబెట్టండి అమ్మా, మీరు మీ హస్బెండ్ మీ తండ్రి మీ ఫాదర్ కలిసి ఒక్కరోజన్నా మీ మదర్ని కొంచెం డిఫరెంట్ ఐటమ్స్తో సర్ప్రైజ్ చేయండి ఇంట్లో ఉండి, ఓకేనా? జస్ట్ ఒక ఫన్నీ టాక్ అంతే. థ్యాంక్ యూ.